ఎన్టీఆర్ తనయుడిగా పేరు తెచ్చుకొని తనకంటూ ఓ మార్క్ సంపాదించుకున్నారు హరికృష్ణ ఇప్పుడు ఆయన గురించి అనేక వార్తలు చర్చకు వస్తున్నాయి ఆయన ఇష్ట ఇష్టాల నుంచి ఆయన ఏం చేసేవారు రాజకీయంగా ఏం పదవులు చేశారు ఏ ఏ సినిమాల్లో నటించారు ఇవన్నీ చర్చకు వస్తున్నాయి ఎన్టీఆర్ మరణం తర్వాత వారి కుమారులు ఎవరికి వారు విడిపోయారు ఇక ఎన్టీఆర్ ఉన్న సమయంలో అనేక ఆస్తులు ఉన్నాయి వాటిని ఎవరికి వారు పంచుకున్నారు అంటారు అయితే హరికృష్ణ చేతిలో నాలుగు కమర్షియల్ కాంప్లెక్స్లు ఉండేవట ఓ యాభై ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉందని తెలుస్తుంది ఆయన పెద్ద వ్యాపారాలు చేయలేదని సాధారణ జీవితం అలవర్చుకున్నారని అంటారు ఇక ఆయన కుమారుడు సినీ రంగంలో అలాగే వ్యాపారాలు చేసి కాస్త స్థితిమంతులయ్యారు ఇక కళ్యాణ్ రామ్ జానకి రామ్ కూడా వ్యాపారాలు చేసేవారు ఆయన మాత్రం వాటి జోలికి వెళ్ళలేదు అని సన్నిహితులు చెప్తున్నారు తండ్రికి ఏ లోటు రాకుండా చూసుకోవడంలో ఇటు అన్నయ్య కళ్యాణ్ రామ్ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ముందు ఉంటారు ఇటువంటి ఫంక్షన్ పండుగ ఇంట్లో వచ్చిన తారక్ కళ్యాణ్ దగ్గరుండి మరి చూసుకుంటారని జానకిరామ్ కుమారులను కూడా బాగా చూసుకుంటారని అంటున్నారు కానీ హరికృష్ణ లేని లోటు ఆ కుటుంబానికి తీర్చలేనిది ఇటు ఎన్టీఆర్ కుటుంబంలో ఇప్పటికీ హరికృష్ణ బాలకృష్ణ పేర్లు వినిపిస్తాయి అన్నయ్య మరణంతో బాలకృష్ణ కూడా తీవ్రంగా బాధపడుతున్నారు ఉదయం నుంచి ఆయన కుటుంబ సభ్యులతోనే ఉన్నారు మొత్తానికి సినిమా రంగంలో రాజకీయంగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు కానీ ఆర్థికంగా కోట్ల రూపాయల ఆస్తులైతే కూడబెట్టలేదని అంటున్నారు ఆయన సన్నిహితులు ఇప్పుడు తన కుమారులు వ్యాపారాలు సినిమాలతో మంచి ఉన్నత స్థితిలో ఉన్నారని తన సన్నిహితులకు సంతోషంగా చెప్పేవారట హరికృష్ణ ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి చూసి ఆనందించండి